ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుండి నేటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. పేతురు భక్తుడు సెలవిచ్చాడు, దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక్క దినము, 6000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎన్ని దినాలో చెప్పగలరా? చెప్పండి గట్టిగా. 6 దినాలు అడుగుతున్నాను. 6 దినములు అయిపోయినాయా లేదా? 6 దినములు అయిపోయినాయండి. అంటే అర్థం తెలుసా? 7వ దినమున దేవుడు విశ్రాంతికి మనందరినీ పిలవబోతున్నాడు. అంటే యేసు త్వరలోనే రాబోతున్నాడు. కానీ చప్పట్లు కొడుతున్న సహోదరి సహోదరుడు దయచేసి విను, యేసు ఒకవేళ వచ్చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం, కానీ మరి యేసు క్రీస్తు గురించి వినని వాళ్ళు, యేసు సిలువలో చేసిన త్యాగమును గూర్చి వినని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ సంగతి ఏమిటి? కొన్ని సంవత్సరాల క్రితము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాను, దేవా, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒకడేగా? కానీ ఎందుకని ఇంతమంది దేవుళ్ళున్నారు? సృష్టించిన దేవుడు ఒకడైనప్పుడు ఎందుకని ఇంతమంది దేవుళ్ళున్నారు? అనేక మంది నకిలీ దేవుళ్ళు, ఒకే ఒక్కడు అసలైన దేవుడు, ఎందుకని ఇంతమంది నకిలీ దేవుళ్ళున్నారు అని నేను ప్రశ్నించినప్పుడు దేవుడు నా మనోనేత్రాలు తెరిచి ఈ విధంగా తెలియచేశాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు ఒక అందమైన భవనం ఉంది, మీరు ఇతర దేశానికి వెళ్తున్నారు కొంతకాలం ఉండడానికి. నాకు ఫోన్ చేసి, బ్రదర్, అందమైన భవనం నాకుంది, నేను విదేశానికి వెళ్తున్నా, రావడానికి టైం పడుతుంది, మీరు చక్కగా మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి అన్నారు. మరి తాళం చెవేది అని అంటే మీరు చెప్పారు, నేను విమానం ఎక్కి వెళ్ళిపోయే హడావడిలో మీకు ఆ తాళం చెవి అందించలేకపోయాను, ఇంటి బయట పూల మొక్కలున్నాయి, ఆ పూల మొక్కల తొట్టెలున్నాయి, ఎర్రని పూల తొట్టె కింద ఆ తాళం చేయి పెట్టా, మీరు వెళ్ళి ఆ తొట్టె పైకెత్తితే తాళం కనిపిస్తుంది, చక్కగా మీరు తాళం చేవి తీసుకొని మా నా భవనంలోకి వెళ్ళి ఆ భవనాన్ని మీరు ఆనందించవచ్చు, ఆ భవనంలోకి మీరు వెళ్ళచ్చు, చాలా బాగుంది. కానీ నేను ఆ విధంగా భవనంలోకి వెళ్ళి ఆనందించటం నా శత్రువుకి ఇష్టం లేదు. వాడు ఈ విషయం కాస్త వినేశాడు. మరుసటి రోజు నేను వెళ్ళి ఆ తొట్టె కింద ఉన్న కీ తీసుకుందామని ప్రయత్నం చేస్తే నా కళ్ళ ఎదుట ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ తొట్టె దగ్గర ఒక కీ కాదండి, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో అక్కడ కీస్ ఉన్నాయి. అదేమిటి, ఒక కీ కదా ఇక్కడ ఉండాల్సింది, 100ల కీస్ ఉన్నాయేమిటి, 1000 కీస్ ఉన్నాయేమిటి అని చెప్పి నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఒక కీ తీసుకు, అఫ్కోర్స్ మీకు తెలుసు కదా, మన తాళం చెవి గుత్తులో ఒక 20 తాళం చెవులు ఉన్నాయనుకోండి, ఏ తలుపు అన్నా తీయాలనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక్కొక్క తాళం పెట్టి ఇక రాకపోతే ఇరగొట్టి చాలా చేస్తాం మనం, అవునా కాదా? ఇప్పుడు వినండి, ఒక్కొక్క తాళం పెడుతున్నాను, తీసే ప్రయత్నం చేస్తున్నాను, రావటల్లా. మళ్ళా మరొక కీ తీసుకున్నాను, ప్రయత్నం చేశాను, రావటల్లా. ఇలా ప్రతిరోజు వస్తున్నాను, ఆ కీస్ అన్నీ ప్రయత్నం చేస్తున్నాను, రావటల్లా. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ అసలైన తాళం చెవేంటో నాకు దొరకలేదు. ఈ లోపట మీరు ఇతర దేశానికి వెళ్ళి వచ్చేశారు, నేనేమో బయటే నిలబడిపోయాను. ఏమిటి బయటే ఉన్నారు? ఇంట్లోకి ఎందుకు రాలేకపోయారు? ఇంట్లోకి ఎందుకు రాలేకపోయానంటే మీ ఇంటి ద్వారాన్ని తెరిచేటటువంటి అసలైన తాళం ఏమిటో నాకు తెలియలా. ఏ ఎందుకని? ఇక్కడ చాలా 1000 తాళపు చెవులు ఉన్నాయి. ఇది దేవుడు నాతో తెలియచేసినప్పుడు చెప్పిందంటే తెలుసా, సర్వసృష్టికర్త అయినటువంటి నన్ను ఏ ఒక్కడు కదపలేడు, సైతాను ముట్టలేడు. కానీ మనుషులను భ్రమపరచడానికి సైతాన్ ఏం చేయగలడో తెలుసా? అసలైన దేవుణ్ణి ముట్టలేక నకిలీ దేవుళ్లను సృష్టించి మనుషులను కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు. నా కుమారుడా, నీకు అసలైన దేవుడెవరో తెలుసు,
ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా అసలైన లోకరక్షకుడు ఎవరో మనకు తెలుసు. పరలోకపు తాళపు చెవి ఎవరో మనకు తెలుసు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు, నీకు అసలైన తాళపు చెవి తెలుసు గనుక దాన్ని లోకానికి పరిచయం చేయి. ఈరోజు దేవుడు మనందరికీ కూడా అదే చెప్తున్నాడు, అసలైన లోకరక్షకుడు ఎవరో, పరలోకానికి ద్వారము ఎవరో మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను వచ్చు పర్యంతము మీరు నా ప్రేమను ప్రచురం చేయండి. ఇది మన బాధ్యత. తెలిసిన మనము తెలిసిన సత్యాన్ని లోకానికి చెప్పకపోతే ఎంత దారుణము. ఒకసారి ఆలోచించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెనక్కి చూస్తే నీ త్యాగము యాగము కనిపిస్తుంది. మాలో మమ్మలను మేము చూస్తే నీకు వ్యతిరేకంగా మేము ఏం చేశామో ఎలా జీవించామో తెలుస్తుంది. ముందుకు చూస్తే నువ్వు త్వరలో రాబోతున్నావు అనే సత్యము గోచరమవుతుంది. అలాగే మా బాధ్యత కూడా ఆయన తెలియచేయబడింది. నీ ప్రేమను పంచిపెట్టే బాధ్యత మీరు మాకిచ్చారు గనుక ఆ బాధ్యతను నిర్వర్తించే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తెలుసో తెలియకో నాయన, నీకు వ్యతిరేకంగా నేను మేము చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించండి. అరికాలు మొదలుకొని నన్ను నెత్తి వరకు నన్ను మమ్ములను శుద్ధి చేయండి. పవిత్రపరిచి పవిత్రమైన జీవితముతో నిన్ను సేవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ ప్రేమను ప్రచురము చేసే సైన్యముగా మమ్మును మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.